చెల్లెమ్ వచ్చింది, మా తోట ఆడపిల్ల వచ్చింది, మా ఆడపడుచు వచ్చింది, మా రజనమ్మ వచ్చిందని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడ ఇబ్బంది ఉన్నా లేకపోయినా హ్యాపీగా కంఫర్టబుల్ గా సెటిల్ అయిపోయి ఏం మాట్లాడుద్దో విందామన్నంత ఆనందంగా ఉన్నారు. మా రజనమ్మ వచ్చింది, ఒక మార్పు తెచ్చుద్ది, మా బతుకులన్నిటికీ ఒక చిరునవ్వు ఇస్తుందన్న ఒక ఆశాదీపంతో చిన్నపిల్లలు ఎత్తుకొని మా అక్కల నుంచి ఉన్నారు. అక్క మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నడిపిస్తా ఉన్నారు. ఈ ఉత్సాహం చాలు, ఈ ఆదరణ చాలు. ఈ టైంలో మీ అందరికీ పరిచయం చేసిన జగనన్నను నమస్కరిస్తూ అలాగే ఎంతో ప్రేమగా ఆప్యాయతగా నన్ను ఈ రోజు ఆశీర్వదిస్తున్న మరి రాజశేఖర్ గారిని పూర్తి స్థాయిలో నమస్కరిస్తూ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్డు పరిశీలిస్తుండగా ఒక తల్లి ఒక ఇంట్లో అమ్మగారు ఏం చెప్పారంటే, అమ్మగారికి బాగాలేదు, మీరు లోపల దాకా రావాలి చెల్లమ్మ అని ఒకరు చెప్తే నేను లోపల దాకా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మ వాళ్ళ కూతురు, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది అన్నయ్య, వాళ్ళ కూతురు గర్భిణీ ఏదో సమస్య వచ్చినప్పుడు తన ఒక కిడ్నీని తన కూతురు కోసం తల్లి కిడ్నీని కూతురికి దానం చేసి ఆ కూతురు బాగుండేలాగా చూసుకోవడానికి తల్లి తన కిడ్నీనే దానం చేసింది బిడ్డ కంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో మరొకసారి గుర్తించేలా చేసింది. మనమంతా కూడా మదర్స్ డే చేసుకుంటాము, కానీ ఒక మదర్ ప్రేమ ఎలా ఉంటుంది అనేది రియల్ గా ఈ రోజు నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చేలా చేసింది. అందుకని 9వ వాడిని నేను ఏ రోజు కూడా మర్చిపోను. ఇది ఒక గుర్తింపుగా ఎప్పుడు గుర్తించుకుంటాను. ఇంతటి ప్రేమ ఉందా మీలో, ఇంత ప్రేమ ఉందా, ఈ వాడికి ఇంత ఘనత ఉందా అని మీరందరూ కూడా గర్వపడాల్సిన విషయంగా నేను భావిస్తా ఉన్నాను. చాలా మంది కూడా నీటి సమస్య గురించి పెద్ద ఎత్తున మహిళలంతా కూడా చెప్తా ఉన్నారు. ట్యాంకర్లు వచ్చినా కూడా ఎక్కడో ఆపుతారు, మేము బాగా మొయ్యాలి లేదా అక్కడ నలుగురు నిలబడి ఆపాలి. ఒక చెల్లెమ్మ అయితే చెప్తా ఉంది, రాత్రంతా నిద్ర ఉండడం లేదు, రెండింటికి నీళ్లు వస్తాయి, ఒక రోజు నిద్రపోతే ఇంకో రోజు నిద్రపోలేము, పనులకు పోవాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఈ కష్టాలన్నీ చూసిన మీకు ఇంకా 4 నెలలు ఈ కష్టాలు మోయడం పెద్ద సమస్య అని అందరికి కూడా అడుగుతా ఉన్నాను. జగనన్న కోసం ఇంకా 4 నెలలు ఈ కష్టాలు అనుభవించడం మీ అందరికీ పెద్ద సమస్య అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మనమంతా కూడా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుని మళ్ళా చిలకలూరిపేటకు తీసుకొద్దామని మీ అందరికి కూడా తెలియజేస్తూ జై జగన్.